ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఉస్మాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం గర్వకారణమని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణి గారు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలకు గాను 1953 సంవత్సరంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిన రోజును పురస్కరించుకొని అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఓయూలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణితో పాటు ఓయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చక్రపాణి గారు మాట్లాడుతూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ను విశ్వ పరిశోధన కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని డాక్టర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు 1943లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జనవరి 12వ తారీఖున ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉస్మాన్ యూనివర్సిటీ ఒక లెక్చర్ ప్రోగ్రామ్ ని నిర్వహించింది. దీనిలో ప్రధానంగా అంబేద్కర్ కి హైదరాబాద్ ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంబేద్కర్ కి నిజాం ఉన్నటువంటి సంబంధం, అంబేద్కర్ కి తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ఏర్పాటుతో అన్యాపదేశంగా ఉన్నటువంటి సందర్భం, ఈ అంశాన్ని ఈ లెక్చర్ లో మాట్లాడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి మేధావి. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, ఈ రెండు యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అత్యుత్తమ ప్రతిభని డాక్టరేట్ ని పొందినటువంటి వ్యక్తి. ఆ కాలంలో భారతదేశం నుంచి ఒక అద్భుతమైనటువంటి మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తిని గుర్తించి గౌరవించినటువంటి సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి నా అభిప్రాయం. నిజాం గారు రాజ ప్రముఖ ఉన్నటువంటి సందర్భంలో అంబేద్కర్ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో భారతదేశంలోనే మొట్టమొదటి ఏకైక డీలిట్ ని అంబేద్కర్ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ కి ఉస్మాన్ యూనివర్సిటీ డీలిట్ ఇవ్వడం వెనుక అంబేద్కర్ కి తెలంగాణ ప్రాంతంతో, ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ తో ఉన్నటువంటి అనుబంధం, ఇక్కడ దళిత ఉద్యమాలతో ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా నిజాం సంస్థానంతో ఉన్నటువంటి అనుబంధం, ఇవన్నీ కూడా కారణమైనవి. ఆయన హైదరాబాద్ కి, హైదరాబాద్ స్టేట్ కి, అదేవిధంగా నిజాం కి కూడా, ఒక రాజుగా నిజాం కి కూడా అనేక రకాల సలహాలు సూచనలు చేసినటువంటి, తెలంగాణ ప్రజలను ముఖ్యంగా తెలంగాణ దళిత ఉద్యమానికి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా నిజాం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ కి చాలా పేరుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 60 సంవత్సరాల తర్వాత ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ నిజాం కి ఈ అవార్డుని డీలిట్ ని ఇచ్చినటువంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి ఇది చేసినందుకు నేను ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారిని, అదేవిధంగా ఈ సెంటర్ డైరెక్టర్ గారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ సెంటర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఒక అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ని ఒక గ్లోబల్ సెంటర్, ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపుదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఈ విశ్వవిద్యాలయం పైన ఉండడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఈ సెంటర్ ని ఒక ప్రపంచ ప్రఖ్యాత కేంద్రంగా తీర్చిదిద్దాల్సింది.